ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు మనకి మనతో అపూర్వమైనటువంటి విశిష్ట అతిథి ఉన్నారు. మనకి రమణ మహర్షి అరుణాచలాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అని పిలిచేవారు. మరి మన గురువుగారు గిరిరావు గారిని వారి యొక్క ముక్కును చూసినప్పుడు, ఇంటర్వ్యూలు అనేకమైన ఇంటర్వ్యూలు చేశాను నేను, వారి ముక్కును చూసినప్పుడు గరుత్మంతుడిలాగా, ఆ చెవులు కూడా వెడల్పుగా, మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, వినాయకుడు చెవుల్లాగా మహాజ్ఞానులకు మాత్రమే వెడల్పైన చెవులు ఉంటాయని మా గురువుగారు చెప్పేవారు. కాబట్టి వారి యొక్క మన యొక్క సందేహాలని వారి యొక్క అనుగ్రహ భాషణం చేసి వారు మనకి వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మనకు తెలియజేస్తారు. గురుగారు, ఇప్పుడు రానున్నది భాద్రపద మాసం, వినాయక చవితి, సో మహా అందరికి ఇష్టమైన పండుగ. సాధారణంగా ఏ పండుగ అయినా అందరికీ ఇష్టం ఉండదేమో, ఒక వర్గానికి ఉంటుందేమో. మన కృష్ణాష్టమి అందరికీ అల్లరి తొంటరి కృష్ణుడు కాబట్టి అందరికీ ఇష్టమే. ఆయనకంటే కూడా ప్రీతికరంగా చిన్నపిల్లలు చేసుకునే పండుగ, చక్కగా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కూడా సమానంగా కేరింతలు కొడుతూ చేసేటటువంటి గణపతి ఆరాధన అది వస్తుంది. మరి అది వచ్చే ముందైనా తర్వాత అయినా అసలు గణపతి కలలోకి వస్తే ఏమిటి, ఈ యొక్క అర్థం ఏమిటి, దాంట్లో పరమార్థం ఏమిటి, చాలామంది మనకు సందేహాలు అడుగుతూ ఉంటారు. ఏమండి నాకు ఈ దేవుడి కళ్ళలోకి వచ్చాడు, ఆ పాముల కళ్ళలోకి వచ్చిన ఇలా. విశేషించి ఇప్పుడు గణపతి నవరాత్రులు టైం కాబట్టి అలా అయినా రావచ్చు లేదా మామూలుగా వస్తుందో, అసలు గణపతి కళ్ళలోకి వస్తే ఏమిటండి, ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి, లేకపోతే జరగబోయేది ఏమైనా సూచనప్రాయంగా వీళ్ళకి ఏమైనా కారణం ఉంటుందా, లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చిందా, వస్తే ఫలితాలు ఏమిటి కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇప్పుడు ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఈ జ్యోతిష్శాస్త్రంలో హోరాశాస్త్రం అని, వాస్తుశాస్త్రం అని ఇవన్నీ ఎలా సంహితలు ఎలా ఉన్నాయో, శకున శాస్త్రం అని సంహితంలో ఉంది. ఈ శకున శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఈ కళలకి ఫలితాలు, స్వప్న ఫలితాలు చెప్పేటప్పుడు ఏంటంటే ఒక నాలుగు రకాల రిస్ట్రిక్షన్స్ చెబుతుంది. అవేంటంటే, నువ్వు నిరంతరం కోరుకుంటున్నది కాకూడదు. అంటే ఒక వ్యక్తి గురించో, ఒక ఉద్యోగం గురించో, ఒక కారు గురించో, ఒక జాబ్ గురించో నిరంతరం నాకు ఇది కావాలి కావాలని కోరుకుంటున్నప్పుడు, ఆ ఉద్యోగంలోకి వెళ్ళినట్లో, ఆ కారు కొన్నట్లో, ఆ ఇల్లు కట్టినట్టో, అది అలాగే ఆ వ్యక్తి వచ్చి పలకరించినట్టో వస్తే అది శకున శాస్త్రంలోకి రాదు. రెండోది చూసినవి, అంటే ఆ రోజు సడన్గా ఎవరో పావును చంపుతుంటే చూశారు, లేకపోతే ఒక యాక్సిడెంట్ చూశారు, లేకపోతే ఏదో హర్రర్ పూర్వ దైవం ఫిలం చూశారు. చూసినప్పుడు ఆ రోజు రాత్రికి దయ్యాల కల్లోకి వస్తానో, పాము కల్లోకి వస్తానో, లేకపోతే చనిపోయిన వ్యక్తి ఏదో వచ్చినట్టు కల్లోకి వస్తే అది కూడా శకున శాస్త్ర పరిధిలోకి రాదు. అలాగే విన్నవి ఏంటంటే, ఆ రోజు మీరు ఏదో ఒక సినిమా డైరెక్టర్ గురించో, లేకపోతే ఏదన్నా, లేకపోతే ఒక పెళ్లి గురించో, లేకపోతే ఒక సావు గురించో, లేకపోతే ఇంకేదో భయంకరమైన విషయాన్ని మీరు విన్నప్పుడు, ఆ విన్న విషయం కల్లోకి వస్తే అది కూడా శకున శాస్త్రంలోకి రాదు, అంటే శకుల ఫలితాల్లోకి రాదు. అది ఏంటంటే, మనం ఆశిస్తున్నది కానీ, విన్నది కానీ, చూచినది కానీ. రెండోది ఏంటంటే, అనుభవించినది. ఆల్రెడీ మీకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే ఒక మంచి లవర్ ఉంది, లేకపోతే మంచి గురువుగారు ఉన్నారు, ఆయనతో మీరు తాదాత్మ్యత అనుభవించినప్పుడు, ఈ అనుభవించినవి మీ కళ్ళకు వస్తే వాటికి కూడా శకున శాస్త్రం వర్ణించదు. ఈ నాలుగు కాకుండా అసలు మనం ఊహించలే, మనం ఎప్పుడు దాని గురించి నిన్న మొన్న డిస్కషన్ చేయలే, నిన్న మొన్న చూడలే, మనం దాని గురించి ఆలోచిస్తూ పడుకోవాలి. అలా పడుకోకుండా ఒక ఇన్సిడెంట్ కొత్తగా వస్తుంది. అంటే ఆ టెంపుల్ మనం ఈరోజు చూడాలి, ఆ టెంపుల్ గురించి మనం వినలే, కరెక్ట్, లేదంటే ఆ వ్యక్తి గురించి వినలే, కానీ మనకు ఒక వ్యక్తి వచ్చినట్టు, ఆయన ఏదో చెప్పినట్టు, ఆయన విన్నట్టు కనిపిస్తుంది. అవి మీకు సంజలని ఉంటారు. అంటే ఏంటంటే, నిద్రపోగానే వస్తేది అది అతి తక్కువ ఫలితాన్ని ఇస్తుందని, ఒక జాము దాటిన తర్వాత కొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని, బాగా బ్రహ్మముహూర్తంలో వస్తే అత్యధిక ఫలితాన్ని ఇస్తుందని ఇమీడియట్గా సాల్వ్ అవుతుందని చెప్తారు. అంటే ఏంటంటే, మీకు ఆ ఇన్సిడెంట్ జీవితంలో రిపీట్ అవుతుంది, అంటే భవిష్యత్తులో జరగబోయేది ఇందులో కనిపిస్తుంది. అది శకున శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. అందుకని ఇప్పుడు ఈ వినాయకుడు కనిపించడం కూడా ఏంటంటే, మీకు దాని గురించి ఆలోచిస్తూ పడుకోవడం కానీ, దాన్ని చూడటం కానీ, దాని గురించి వినటం కానీ, దాని గురించి చర్చించుకోవడం కానీ జరగకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వినాయకుడు అంటే దైవ దర్శనం, ఏ దేవతామూర్తి అయినా సరే దైవ దర్శనం అయితే అది శుభశకునంగా చూసుకోవాలి. అంటే మనకి ఏదైతే దేవత వస్తుందో దానికి, ఇప్పుడు మనకి గ్రహాలు అయితే దేనికి దేనికి కారకత్వాలు చెప్పారో, అట్లా ఒక్కో దేవతామూర్తి ఒక్కో దానికి కారకత్వంగా చెప్పారు. ఈయన గణాధిపతి, అంటే మనకి ఆటంకాలను, విఘ్నాలను తొలగించేటువంటి మూర్తి
గణనాథుడు అంటారు విఘ్నేశ్వరుడు. కనుక ఏంటంటే మనకు ఏదన్నా గణపతి కనుక కల్లోకి వస్తే మనం ఏదన్నా అప్పటిదాకా అబ్స్ట్రక్షన్స్ వల్ల ఇబ్బందుల వల్ల పెద్దానికి కాలికిస్తే చేతికి చేతికిస్తే కాలికి పడుతూ కోరుకుని పడకుండా ముందుకు వెళ్ళకుండా ఉన్న పనులు కొన్ని ఉంటాయి, ఆ రోజు నుంచి అవి నీకు క్లియర్ అయిపోతాయని శుభ సూచకంగా చెప్తారు. గణపతి వస్తే విఘ్నాలన్నీ పోతాయి, మనకి అప్పటిదాకా అబ్స్ట్రకల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయని చెప్పేసి గణపతి మన కల్లోకి రావటం వల్ల వచ్చేటువంటి శుభమైన ఫలితమే తప్పితే అందులో ఏమి దోషం లేదు. చాలా మంది కావాలంటే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అయ్యి అవును అది తెల్లారుజామున మీరు చెప్తున్నదే నాకు నా జీవితంలో జరిగింది. గురుగారు, మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం, మా ఫాదర్ బ్రాటప్ అంతా రాజమండ్రి, రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో మేము చదువుకున్నాం. మాకు 6 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం ఉంటుంది, అందులో R&B క్వార్టర్స్ ఉంటుంది. అందులో ఒక ఇంజనీర్ గారు క్వార్టర్స్లో దిగారు వాళ్ళు, మాధవీలత మాధురిలత అని నా క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు, వాళ్ళు ఇద్దరు కవలపిల్లలు అనమాట ఆయనకి. అయితే నాకు తెలియదు ఇదంతా, నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ వచ్చేది, ఏదో రామాలయం ఒక దేవాలయం కనబడేది, అది అలాగ వారానికి ఒకసారో నెలకొకసారో అలా వస్తూ ఉండేది. అలా మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంటర్మీడియట్ వరకు వచ్చేసాం, కానీ ఆ గుడి ఎక్కడ ఉందో కనబడేది కాదు. ఒక రోజున ఏం జరిగిందంటే మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఈ అమ్మాయిలు మేమంతా బైపీసీ గ్రూప్లో చేరాం, గౌడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి. అప్పుడు ఈ అమ్మాయిలేమో పొట్టిగా ఉండేది, వీళ్ళు కొంచెం 4 ఫీట్ ఉండేవారు, వీళ్ళ చెల్లి కొంచెం పొట్టిగా ఉండేది. సరదాగా మేము జోకులు వేస్తూ ఉంటాం కదా అమ్మాయిలతో కాలేజీలో, అందుకని నేనేమనివ్వండి అంటే నువ్వు డాక్టర్ అయిన తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు భూమికి ఇంతే ఉన్నావు, 3 అడుగులే ఉన్నావు, టేబుల్ వేసుకున్నావు, స్టూల్ వేసుకున్నావు, నువ్వు ఆపరేషన్ చేయాలా అని చెప్పాను. అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పింది, ఆయన జీప్ వేసుకొచ్చేసాడు, వేసుకొచ్చేసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాగా ఈ అబ్బాయి ఏడిపిస్తున్నాడు అమ్మాయిలు మా అమ్మాయిలని అని. ప్రిన్సిపల్ గారు ఏం చెప్పాడు, వాడు మెరిట్ స్టూడెంట్ వాడు, వాడు ఎవరిని ఏమండో డీసెంట్ పర్సను అని నన్ను పిలిపించారు. ఏంట్రా జరిగిందంటే, అంతే కదా సార్ అమ్మాయి హైట్ తక్కువ ఉంది, నాకు డౌట్ వచ్చింది, పొడుగ్గా మేమంతా పొడుగు పొడుగ్గా ఉన్నాం, ఈ అమ్మాయి మరి ఆపరేషన్ చేస్తే స్టూల్ అందాలి కదా బెంచ్, అందుకని స్టూల్ వేసుకుని ఆపరేషన్ చేస్తుందా అని అడిగాను సార్ అన్నాను. అన్న తర్వాత ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పగానే ఆయన నాన్నగారు కూడా నవ్వుకొని, సరే నువ్వు రావాయి అమ్మాయి ఇంటికి అని చెప్పి ఆ జీప్లో ఎక్కించుకెళ్ళాడు సార్ నన్ను వాళ్ళ ఇంటికి. అప్పుడు నాకు ఆ దేవాలయం కనబడింది సార్, రామాలయం, ఆ క్వార్టర్స్ లో ఆ కాలనీలో వాళ్ళ ఇంటర్నల్ గా మాకు రైల్వే క్వార్టర్స్ లో మాకు రామాలయం ఉంటుంది, రైల్వే ఆఫీసర్స్ కట్టింది, రైల్వే వాళ్ళు కట్టుకున్నది. అది R&B క్వార్టర్ రైల్వే క్వార్టర్స్ లో ఎలాగైతే మాకు గుడి ఉందో అలాగే వీళ్ళు కూడా కట్టుకున్నారు R&B వాళ్ళు. ఏది రామాలయం, ఈ రామాలయం ఎక్కడుందా ఎక్కడుందా అనుకునే వాళ్ళు, ఆయన తీసుకెళ్లిన తర్వాత అప్పుడు చూసి అంకుల్ ఇదిగో ఇక్కడ ఇది నాకు రోజు కళ్ళలోకి వస్తున్నాను, మళ్ళీ కామెడీ చేస్తున్నాను అంటాడు ఆయన. అలాగా కళల్లో నిజంగానే మీరు అన్నట్టు కళలు వస్తాయి, అవి తప్పకుండా మెటీరియల్స్ అవుతాయి, రానున్న కాలంలో అవి జరుగుతాయి. బ్రహ్మాండంగా చెప్పారు గురువుగారు. మీకు కూడా ఏమైనా మీ కాలేజీ గొడవలు విశేషాలు మా ప్రేక్షకులకు చెప్పండి. ఏమైనా అమ్మాయిలు నేర్పించేవారా గురువులు అంటే, ఏదో సాల్వాలు వేసుకోవాలా, భింకంగా ఉండాలా, ఏం అవసరం లేదు అంటే, వీళ్ళకి మాత్రం లవర్స్ ఉండొచ్చు, గురువుగారులకు మాత్రం ఉండకూడదు, వీళ్ళ కారులు ఎదగొచ్చు, గురువుగారులు వినకూడదు. అందువలన అలాంటి ఏమైనా అనుభవాలు ఉంటే మా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. చెప్పండి గురుగారు, యువర్ ఇంటర్నేషనల్ ఫిగర్. పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఇప్పుడు ఒక స్థాయి దాకా ఎంజాయ్ చేసేసిన తర్వాత చాలామందికి ఒక హీరోగానో లేకపోతే ఒక గురువుగానో లేకపోతే ఇలా వచ్చేసి ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది వస్తుంది. నాకు అది అదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ నేను హై స్కూల్ అదే మరి ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నప్పుడు ఆయన నన్ను గౌరవించేవాళ్ళు హెడ్ మాస్టర్ గారు. తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడుండే వేణుగోపాల్ గారు కానీ ఫిజిక్స్ లెక్చరర్ కానీ అక్కడుండేటువంటి ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరూ అంటే జూనియర్ కాలేజీ కమ్ హై స్కూల్ ఉండేది ఆత్మకూరులో, వాళ్ళందరూ నన్ను గౌరవించి వాళ్ళు ఏదన్నా చేసుకోవాలంటే అంటే ఆయన అక్కడ శివాలయానికి వెళ్ళి అక్కడ మైలచర్య శివకుమార శర్మ గారి దగ్గర ఆత్మకూరులో చేసుకోవాలంటే ఆయన అక్కడ కూర్చుని మా 9th క్లాస్ బి సెక్షన్లో ఆయన ఉంటారు గిరి అని అబ్బాయిని పిలుచుకురానని ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. అలాగే మా హై స్కూల్ మా ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత మా కౌశల్య మేడం కానీ వీళ్ళందరూ కూడా అప్పటికే నన్ను గౌరవిస్తూ ఈ స్పిరిచువల్ లైన్లోనే చూశారు తప్పితే వాళ్ళ స్టూడెంట్గా చూడటం. మీరు బార్న్ ఆధ్యాత్మికవేత్త. ఆ తర్వాత నేను డిగ్రీలో ఎస్ఆర్జీ కాలేజీ వెళ్తే అక్కడ లెక్చరర్స్ కానీ కేవీ సుబ్బయ్య గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు విపరీతంగా ఆ గురుతర భావంతోనే నన్ను చూస్తున్నారు తప్పితే నాకు విడిగా ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్కి దానికి ఏదో సినిమాలో చెప్తారు అదో టైట్గా ఏంటంటే నాకు ఎక్కడ ఆస్కారం లేకుండా పోయి చివరికి నేను అంటే ఇప్పుడు నాకు తెలుసుకుంటే నవ్వు వస్తుంది. నేను డిగ్రీలో మందరూ అందరూ క్లాస్మేట్స్ అందరూ ఆటోగ్రాఫ్లు రాసుకుంటారు,
ఆటోగ్రాఫ్లో నేను ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి రాసిందంటే ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఈ టైప్లో నేను చేసిన ఆటోగ్రాఫ్లన్నీ కూడా మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్కి కూడా మా ఇప్పుడు నాతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇప్పుడు చూస్తే వాళ్ళ ఆటోగ్రాఫ్లో ఈ టైప్లోనే ఉంటాయి. చివరికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఎవరో రాసి, గిరిగారు మీ చాదస్తువ భావాలను వదిలి మీరు మాతో పాటు నడవాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము అని కూడా. అంటే ఏంటంటే అపరిచితుల్లో నామం పెట్టుకుని విక్రమ్ ఉన్నట్టున్నారు మీరు, ఆయన కూడా అంటే రూల్స్ అనేవారు, రూల్స్ మాస్టర్. నా మొత్తం ఈ ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, డిగ్రీ అప్ టు అలాగే నడిచింది. అంటే ఏంటంటే ఒక రకమైన అది మరి భగవంతుడు లేకపోతే అక్కడ లైన్కి సందులో కూర్చోబెట్టేసాడో నాకు తెలియదు, కానీ నేను ఎవరో తెలియని వాడి దగ్గరికి వెళ్తే, లెక్చరర్స్ దగ్గరికి ఎవరో తెలియని ప్రిన్సిపాల్స్, హెడ్మాస్టర్స్ ఉంటే ఏంటంటే నాకు కొంచెం నా ఏజ్కి తగ్గట్టుగా నేను ఏదైనా కష్టా ఉంచడానికి వీలయ్యేది. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మా కౌశల మేడం గారు కనుక ఏంటి నేను ప్రైవేట్ క్లాస్కి పెట్టాను నువ్వు రాలేదని అడిగింది అనుకోండి, అవును నిన్న మన సత్సంగం పెట్టుకున్నాం కదా స్పెషల్ మనం రాలేదు కదా మీరు అని నేను అడిగేవాడిని, మీరు మనకి ఇక్కడ పూజకి రాలేదని నేను అడిగా. అంటే ఏంటంటే అలా ఉంది రిలేషన్ తప్పితే నేను యాక్చువల్గా ఆ లైఫ్ని, స్టూడెంట్ లైఫ్ని నేను వేరే రకంగా ఎంజాయ్ చేయలేదు. అది నాకు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా డిగ్రీ కాలేజీ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ స్కూల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ నాకు టచ్లో ఉంటారు. ఇప్పటికీ వాళ్ళందరూ వెంకట సుబ్బయ్య గారు కానీ వాళ్ళందరూ మా పిల్లవాడికి బ్లెస్ చేయను ఆయన, నువ్వు చక్కగా చెప్పండి, మీరు మా వాడికి ఏదైనా మంచి మాటలు చెప్పండి. ఏంటంటే ఆ రిలేషను అదేంటంటే నాకు అనిపిస్తుంది ఒకసారి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో అంతే కదా మరి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా నాకు అవి భగవద్ అనుగ్రహమేనండి. ఎందుకంటే చెడనీక బతికించే మూలమంత్రమా సిద్ధమంత్రమా అంటారు కదా, అలాగేంటంటే నాకు అది కవచంలాగా ఏర్పరచడం, లేకపోతే నేను నా లైఫ్ ఎలా ఉండేదో ఫ్రెండ్, 10 మంది మన మంచివాడు, 10 మంది మనని బుద్ధిమంతుడు అని మన లెక్చరర్స్ కానీ అందరూ పొగుడుతున్నప్పుడు మనకి అది దాటి వెళ్ళలేడు. మేము చూసాం కదా గురుగారు మీతో ఇంటర్వ్యూలో, నందమూరి తారక రామారావు గారు రాత్రి అనక పగలనక షూటింగ్లే షూటింగ్లు తెగ పాల్గొంటూ ఉండేవారు. ఆ లెవెల్లో రాత్రి 10-11 గంటలకు కూడా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు మేము చూసాం. తప్పకుండా గురుగారు, మీకు భక్తులందరూ కూడా మీ దగ్గర నుంచి ఇంకా అమూల్యమైన సందేశాలు, సందేహాలు ఇవన్నీ కూడా నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు.